ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తమిళిసై రాజన్ తిరస్కరించడంపై మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు ప్రభుత్వం పలు సామాజిక మాధ్యమాల్లో పాల్గొన్న నేతలని అందుకే తాము ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశామని వారికి సామాజిక కార్యక్రమాలు లేవంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు గవర్నర్ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎవరిని నామినేట్ చేయాలనేది తమ ఇష్టమని కేటీఆర్ అన్నారు గతంలో మీకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవా అని ఆమె గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని గుర్తు చేశారు అసలు దేశానికి గవర్నర్ వంటి ప్రశ్నించారు గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి జ్యోతిరాదిత్య సింధియా తదితరులను రాజ్యసభకు ఎలా పంపించారో చెప్పాలని అన్నారు కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన మహిళను ఎమ్మెల్సీగా చేశారని చెప్పారు ఇలా ఒక్కరిని కాదు ఎంతో మందిని పెద్దల సభకు పంపించారు ప్రారంభించారన్నారు అర్జున అవార్డు గ్రహీతలకి అవకాశం ఇవ్వాలంటే మీ రాష్ట్రంలో ఎందరికిచ్చారో చెప్పాలని అన్నారు గవర్నర్కు మరొకసారి ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ పంపిస్తున్నామని అన్నారు ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన అసమర్థుడని మోస్ట్ అన్ఫిట్ లీడర్ అని విమర్శించారు ఉద్యమం సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయాడని అన్నారు కనీసం సొంత నియోజకవర్గంలో ఇన్నేళ్లైనా ఫ్లైఓవర్ కట్టని వాడని విమర్శించారు కాగా గవర్నర్ నిర్ణయంపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని రాష్ట్ర మండలి సిఫార్సు చేసిన దాసుజీ శ్రవణ్ కుర్రా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం దారుణమని అన్నారు వారు బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారనే కారణంతో వారిని తిరస్కరించడం సరికాదని అలాంటప్పుడు పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చా అని మంత్రి హరీష్ రావు నిలదీశారు అలా అయితే సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించరాదని అసలు ఆమె ఆ గవర్నర్ పదవిలో ఉండకూడదని అన్నారు కానీ ఆమె ఎలా తెలంగాణ గవర్నర్ గా వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు బీజేపీకి చెందిన గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపించలేదా అని నిలదీశారు